కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించకూడదు. కాంగ్రెస్ పార్టీ తర్వాత భారతీయ జనతా పార్టీ 350 స్థానాల్లో కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీని ప్రశ్నించకూడదు. పవన్ కళ్యాణ్ లాగా భారతీయ జనతా పార్టీకి వెళ్ళి ఎస్ ఏమవుతుందయ్యా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తాం. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసి 2014లో పార్లమెంట్లో తలుపులేసి తెలంగాణను విడగొట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొండి చేయించి ప్రత్యేక హోదా ఇస్తాను అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదాగా విభజన చట్టంలో ఎందుకు పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ పెట్టగలిగిన అవకాశం లేదా? విభజన హామీలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఒక చట్ట ప్రకారం మనకి విభజన హామీలు కేంద్ర ప్రభుత్వంలో చట్టంలో ఎందుకు పెట్టల? అంటే పోలవరం జాతీయ హోదాని ఇస్తూ దాన్ని చట్టంలో చేసిన వాళ్ళు ప్రత్యేక హోదాని ఎందుకు చట్టం చేయలా? దీన్ని కాంగ్రెస్ పార్టీని మనం అడగొద్దా? ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ రాష్ట్రంలో ఈరోజు బిడ్డలు ఉద్యోగాలు లేక ఉపాధి లేక సర్వనాశనం అయిపోతానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? సోనియా గాంధీ కాదా? అక్కడ తెలుగుదేశం అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎవరో ఒక ఆమెను తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బాధ్యతలు ఇస్తే పులవమని అందరూ వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీకి సాగిలపడాలా? ఇలాంటి లుచ్చా రాజకీయాలు, ఇలాంటి పనికిమాలిన రాజకీయాలు జయభీమరావు భారత్ పార్టీ చేయదు. బికాజ్ జయభీమరావు భారత పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావజాలాన్ని ఎజెండాగా చేసుకొని నడిచేటువంటి పార్టీ. ఈ పార్టీ ఇంకొక పార్టీ యొక్క భావజాలాన్ని మొయ్యజాలదు. ఇంకొక పార్టీ అప్రజాస్వామికంగా పరిపాలన చేసే పార్టీకి ఏ విధంగానూ ఓటు వేయమని అడిగే ప్రసక్తి లేదు. అప్రజాస్వామికంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేసి ప్రజలను పరిపాలన ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల అత్యున్నతమైన అధికారాన్ని సర్వనాశనం చేసి లక్షల కోట్ల రూపాయలు దోచుకునే ఏ పార్టీకి జయభీమరావు భారత పార్టీ సపోర్ట్ చేయదు. ఏ పార్టీ భావజాలాన్ని మొయ్యదు. జయభీమరావు భారత పార్టీ స్వతంత్ర పార్టీ. ఈ పార్టీ 2024లోను 2029లోను 2034లోను 2039 వరకు ఊపిరున్నంత వరకు పార్టీ స్థాయి ఉన్నంత వరకు ఒంటరిగా పోరాటం చేస్తుంది. ప్రతి పార్టీ యొక్క ఆలోచనలు ప్రజల ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. వాట్ విల్ హ్యాపెన్? ఏమవుతుంది? ఎస్, రేపు 2024లో నేను నుంచోబెట్టిన ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక్క ఓటు వచ్చింది. వాట్ విల్ హ్యాపెన్? ఏమవుతుంది? ఒక్క ఓటు వస్తే ఏమవుతుంది? ఎస్, ప్రతి విజయం కూడా ఒక్క ఓటుతోనే మొదలవుతుంది. ప్రతి విజయం ఒక ఓటుతో మొదలవుతుంది. ఆ ఒక్క ఓటుతో మొదలైన విజయం ఒకనాటికి లక్షల ఓట్లకు చేరుతుంది. ఆ కాన్ఫిడెన్స్ మాకుంది. ఆ కాన్ఫిడెన్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులుగా మాకుంది. వాట్ విల్ హ్యాపెన్? మా బ్రతుకులు మేము బ్రతకగలుగుతున్నాం. ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోవటం లేదు. ఎవరి గురించి మాట్లాడాల్సిన పని లేదు. మీ లుచ్చా రాజకీయాలు, మీ లుచ్చా పార్టీలు చేసేటువంటి రాజకీయాలకి తలగ్గవలసిన అవసరం లేదు. జడా శ్రావణ్ కుమార్ జయభీమరావు భారత పార్టీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి పార్టీ. ఎస్, రేపొద్దున రాజకీయంగా రేపొద్దున ప్రజాస్వామ్యంగా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని ఖచ్చితంగా రిప్రజెంట్ చేస్తాం. ఆ ఇన్సిడెంట్ని కలిసి అందరం కూడా పోరాటం చేస్తాం. రేపొద్దున తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చిందంటే రేపొద్దున తెలుగుదేశం పార్టీ ఒక అంశం మీద ఏదైనా ఒక దుర్మార్గం జరిగినప్పుడు రేపొద్దున ఆ దుర్మార్గం మీద కలిసి పనిచేయాల్సి వస్తే కలిసి పనిచేస్తాం. అంశం వరకు మాత్రమే కానీ రాజకీయంగా కాదే. ఏ ఎస్యూమో మూమెంట్ రేపొద్దున మళ్ళీ తెలుగుదేశం పార్టీ జనసేన రాష్ట్రంలో అధికారంలో ఏం బీగుతారు, ఏం చేస్తారు, ఏమవుతుంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద 2019 నుంచి 2024 వరకు పోరాడినట్టుగా రేపొద్దున మీ ప్రభుత్వం మీద కూడా పోరాడతాం. మీ ప్రభుత్వంలో మళ్ళీ దళితులకు అన్యాయం జరుగుతాయి. మీ ప్రభుత్వంలో మళ్ళీ బహుజనులకు అన్యాయం జరుగుతాయి. మీ ప్రభుత్వంలో మళ్ళీ ముస్లింలు చచ్చిపోతారు. మీ ప్రభుత్వంలో మళ్ళీ అమరావతి రైతులకు సంకనాకి ఇచ్చేస్తారు. మీ ప్రభుత్వంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత బిడ్డలు కొట్టి చంపేస్తారు. మీ ప్రభుత్వంలో మళ్ళీ రేపొద్దున దళిత బిడ్డలకు రావాల్సిన స్కీములను రద్దు చేస్తారు. మీ ప్రభుత్వంలో ఎవరైతే దళితులు ఈరోజు మీ భుజాల మీద మిమ్మల్ని మోసుకుంటున్నారో వాళ్ళందరూ బుద్ధ విగ్రహాల్లాగా నుంచొని రేపొద్దున తెలుగుదేశం పార్టీ మాకేం చేయలేదని, తెలుగుదేశం పార్టీని పచ్చిబూతులు తిట్టి తెలుగుదేశం పార్టీ మాకు అధికారం ఇవ్వలేదు, తెలుగుదేశం పార్టీ మాకు పదవి ఇవ్వలేదు, ఈరోజు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో అధికారం వస్తుంది, తెలుగుదేశం పార్టీలో పదవి వస్తుంది, తెలుగుదేశం పార్టీతో మనం కలిసి ఉంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇంద్రుడు చంద్రుడు అంటే, ఎవరైతే పార్టీ రేపొద్దున అధికారంలోకి వస్తే మాకు పదవులు వస్తాయని మీడియాలో మాట్లాడుతున్నారో వీళ్ళందరికీ కూడా నేను ఒక మాట చెప్తున్నా. అరే బచ్చా, అరే నైన్లరా, మీరందరూ చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు, బాగా మాట్లాడుతున్నారు. నేను మీకు ఇంకొక మాట చెప్తున్నా. 2024 తర్వాత ఏ క్షణమైనా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క వికెట్ డౌన్ అవుతూ ఉంటుంది చూడండి. ఈ ఒక్కొక్క వికెట్ డౌన్ అయిన ఒక్కొక్క వికెట్ చంద్రబాబు నాయుడిని పచ్చిబూతులు తిట్టడం మొదలు పెడతా ఉంటారు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సోదరులారా,
మీరు ఏ వీడియో అయినా సరే నేను 2019 నుంచి నాకు తెలిసి కొన్ని వేల వీడియోలు చేశా. ఎందుకంటే ప్రజలకి కొన్ని వాస్తవాలు మరొకసారి గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. 2019 నుంచి 2023 వరకు కొన్ని వేల వీడియోల్లో, కొన్ని వేల డిబేట్లో నేను పాల్గొన్నా. ఏ ఒక్క డిబేట్లో అయినా సరే, ఏ ఒక్క వీడియోలో అయినా సరే, చంద్రబాబు నాయుడు ది గ్రేట్ లీడర్ అని కానీ, చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని కానీ, తెలుగుదేశం పార్టీ మాత్రమే, జనసేన పార్టీ మాత్రమే ఈ రాష్ట్రాన్ని పరిపాలించగల శక్తి ఉండదని కానీ, నేను ఏ రోజైనా చంద్రబాబు నాయుడు మీటింగుల్లో పాల్గొనటం కానీ, ఏ రోజైనా చంద్రబాబు నాయుడిని అంతరంగికంగా కలవటం కానీ, ఏ రోజైనా చంద్రబాబు నాయుడు ప్లాట్ఫామ్ని షేర్ చేసుకోవటం కానీ, తెలుగుదేశం భావజాలాన్ని మోస్తూ తెలుగుదేశాన్ని నేను తెలుగుదేశంలోకి వెళ్ళాలి అనుకున్నాను కానీ, తెలుగుదేశంలో నాకు టికెట్ కావాలి అనుకున్నాను కానీ, రేపు అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ నాకు ఏదో ఒక పదవి ఇస్తుందని కానీ, ఏ రోజైనా ఎక్కడైనా నేను మాట్లాడినట్టు, తెలుగుదేశం పార్టీని పొగిడినట్టు మీరు ఒక్క వీడియోలో ఒక్క సెంటెన్స్ నాకు కనుక చూపించగలిగితే నేను నా ముఖాన్ని మీడియాలో ఇంకా చూపించను. కానీ ఒక్కటి మాత్రం నేను ఒప్పుకుంటా, నేను 2014 నుంచి 2019 నుంచి 2023 వరకు మాట్లాడిన ఏ వీడియోలో తెలుగుదేశం పార్టీని వైఎస్ఆర్సీపీలాగా విమర్శించిన ట్రూ, నేను ఇప్పటికి ఒప్పుకుంటున్నా. ఒక ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలన్నీ కలిసి ప్రభుత్వం మీద పోరాటం చేయాలి. ప్రతిపక్షాలుగా ఉన్న నేను, జనసేన, తెలుగుదేశం, మేము కొట్టుకోవటాని వల్ల ప్రజా సమస్యలు తీరవు. మేమందరం కలిసి ప్రభుత్వం మీద పోరాటం చేయగలగాలి. అయితే జనసేనను విమర్శించడానికి కారణం, జనసేన భారతీయ జనతా పార్టీ క్లచెస్లో ఉన్న కారణంగా, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మాట్లాడని కారణంగా, భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ ఓటు, మీ మా ఓట్లన్నీ మీకు ఏపిస్తాము, నాకు రోడ్డు మ్యాప్ ఇవ్వండి అని అడుగుతున్న కారణంగా నేను పవన్ కళ్యాణ్ విమర్శించాను తప్ప వ్యక్తిగతంగా నేను ఏ సందర్భంలోనూ కూడా తెలుగుదేశం పార్టీని విమర్శించలా. ఇది ఒప్పుకుంటాను నేను. ఎందుకు విమర్శించలా? ప్రతిపక్షంగా ఉన్న వ్యక్తులను విమర్శించడం తప్పు. కానీ ఈ రోజున నేను ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా నేను తెలుగుదేశాన్ని కూడా నా శత్రువుగా చూడాల్సిన ఆవశ్యకత ఉన్నది. జనసేనను కూడా, భారతీయ జనతా పార్టీని, ఇవన్నీ కూడా నా ప్రత్యర్థి పార్టీలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటుగా మిగతావన్నీ ప్రత్యర్థి పార్టీలు కాబట్టే ప్రత్యర్థి పార్టీలను విమర్శించాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది కాబట్టి నేను ఈరోజు విమర్శ చేస్తున్నా. ఎందుకంటే రాజకీయాలలోకి వచ్చిన తర్వాత ఓటు అడిగేటప్పుడు నేనేం చేయగలనో చెప్పాలి, మిగతా రాజకీయ పార్టీలు ఏం చేయలేదో ప్రజలకు చెప్పాలి అనేది ఒక భావజాలాన్ని అర్థం చేసుకోమని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలను కోరుతున్నాను.